సో హౌస్ లో మేము ప్రతి సీజన్ లో ఒక లవ్ ట్రాక్ చూసాము అండ్ ఈ సీజన్ లో కూడా ఆల్రెడీ ఈ 5 వీక్స్ లోనే ఒక 2 లవ్ ట్రాక్స్ చూసాము. సో ఇన్ కేస్ మీరు వెళ్తే మీకు ఎవరైనా అక్కడ జెన్యున్ గా నచ్చితే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటిది? ఏమో అండి తెలియదు నాకు మాత్రం. అంటే ప్రీవియస్ గా ఆల్రెడీ పాస్ట్ ఒకటి ఉంది అని చెప్పి విన్నా, నిజమే కదా? తెలుసుకుని వచ్చాయి అందుకే. ఎవరు చెప్పారా అని ఆలోచిస్తున్నా నేను. చెప్తారు కదా అందరికి, మ్యూచువల్స్ ఉన్నారు కదా చాలా మంది. ఓకే ఐ డోంట్ థింక్ సో, బట్ చూద్దాం. ఐ డోంట్ థింక్ సో నాకు తెలిసి మాత్రం, బికాజ్ అంటే చేయను అన్న మళ్ళీ రిలేషన్ లోకి వెళ్ళే ఉద్దేశాలు ఉన్నాయి కదా. చేయను అని చెప్పి చేయను చేయకపోవచ్చు అని మనం చెప్పలేం కదండి. ఏమైనా జరగచ్చు అంటారు కదా. సో ఇప్పుడు నేను చేయలేదు అని చెప్పి ఇప్పుడు అలా ఏమైనా జరిగింది అనుకో, ఎందుకు నాకు ఆ మాట? సో రైట్ నో అయితే అలాంటి ఉద్దేశాలు అయితే లేవు. అయితే మీరు చేస్తారు హౌస్ లోకి వెళ్ళాక? అలా ఎందుకు మీరు చెప్పండి, అలా ఎందుకు? ఆబ్వియస్గా ఇప్పుడు మనకు పాస్ట్ ఉండి మనం ఒక స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక లవ్ లోకి వెళ్ళని చాలా ఆలోచిస్తూ ఉంటాం అందరం. సో అప్పుడు డిసైడ్ అవ్వం ఇంకా వద్దు లైఫ్ లో లవ్ అనేది డిసైడ్ అవుతాం. సో మీరు ఇంకా చూద్దాంలే అన్నారంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే నేను చెయ్యను అన్నాను అనుకో, మళ్ళీ ఇఫ్ ఎట్ ఆల్ ఏమో నా కర్మ కాలి ఏదన్నా అయింది అనుకో మళ్ళీ ఎందుకు అని. ఓకే, ఎక్స్పెక్ట్ చేయొచ్చు చేయొద్దు రెండు. ఓకే, సో వాట్ ఇస్ యువర్ పాస్ట్ లవ్ స్టోరీ? అసలు ఏమైంది, వాట్ ఇస్ ద రీజన్స్ అనేది తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ అనేది ఏంటంటే ఫుల్ టాక్సిక్ రిలేషన్షిప్ ఉండే. టాక్సిక్ అంటే ఏం చెప్తాము, అండ్ నీ ఓన్ డెసిషన్స్ నువ్వు తీసుకునే పరిస్థితిలో కూడా లేకుండా, అంటే మొత్తం నీ కంట్రోల్ మొత్తం ఇంకో మనిషికి ఇచ్చేయడం ఒక లవ్ అనే ఒక దీంట్లో, అది ఒక దాంట్లో ఉండి దాన్ని ఏమంటారు మొత్తం ఆ పర్సన్కి ఇచ్చేసినప్పుడు ఏంటంటే యూ విల్ నాట్ బీ యూ. మీరు మీలాగా లేదు, వాళ్ళు ఏం చెప్తే అది మీరు వింటారు. యు ఆర్ లైక్ ఏ తోలు బొమ్మ అంటారు కదా ఆ రిలేషన్షిప్లో. నేను ఒక డైలాగ్ నాకు గుర్తుంది ఏంటంటే, నువ్వు ఒక చిన్న మొక్కవి నీళ్లు పోసి నేను నిన్ను పెంచుతున్నా అని విన్నా నేను ఆ ఎదుటి మనిషి దగ్గర నుంచి. ఆ రోజు నేను రియలైజ్ అయ్యా, అంటే నేను మొక్క ఏంటి, నన్ను ఒకరు పెంచడం ఏంటి, నాకంటూ నా ఇండివిజువాలిటీ ఉంటుంది కదా, ఐ కెన్ మేక్ మై ఓన్ డెసిషన్స్. అండ్ ఎంత మాత్రం అంత లవ్ ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రాన యూ కాంట్ టేక్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ అని అనిపించింది. సో దానివల్ల నాకు ఉండాలనిపించలేదు అందులో. సో ఐ రియలైజ్ దట్ ఆ పర్సన్ నన్ను ఇష్టపడట్లేదు. నన్ను ఒక మనిషిని సెలెక్ట్ చేసుకొని తనకిష్టం, ఒక అమ్మాయి తనకి ఎలా ఉంటే ఇష్టం ఉంటుందో అలా నన్ను మౌల్డ్ చేసుకోవాలి అనిపించడం నాకు అనిపించింది. సో అందుకే నేను దాని నుంచి బయటకు వచ్చాను. సో మా అందరికి మీ డబ్ స్మాష్ వీడియోస్ దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తున్నారు ఆడియన్స్ అందరూ, అండ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా చూశారు, తర్వాత కొన్ని సినిమాలు అరాకురా షార్ట్ ఫిల్మ్స్ కానీ, తర్వాత ఒక షోలో చూసాము. అసలు నయని పావని ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే అసలు నేను స్టార్ట్ చేయలేదు, మా అక్క స్టార్ట్ చేసింది. సో డబ్ స్మాష్ ఇవన్నీ వస్తున్నప్పుడు ఎవ్రీబడీ ఆర్ బికమింగ్ ఫేమస్ ఇక్కడ. నేను చెన్నైలో చదువుకునేదాన్ని ఆ టైంలో. సో మా అక్క నయని పవని అని ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి, బికాస్ నేను కాలేజ్లో ఫుల్ యాక్టివ్ ఉంటుండే, అన్నిట్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నిట్లో యాక్టివ్ ఉంటుండే. సో అందుకని చెప్పి నా డ్యాన్స్ వీడియో నేను ఎక్కడైతే కాలేజ్లో పర్ఫామ్ చేశానో ఆ వీడియో పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. పోస్ట్ చేయగానే అందరూ ఇలా లైక్ చేయడం స్టార్ట్ చేశారు, ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. సో అది పోస్ట్ చేయడం వల్ల మా అక్క వల్ల నాకు ఫాలోవర్స్ రావడం స్టార్ట్ చేశారు. సో ఇంకా దాన్ని అలానే కంటిన్యూ చేశాను. సో పీపుల్ లైక్డ్ మై డ్యాన్స్, ఇంకా డబ్స్ మెసేజ్ కూడా అలాగే అందరికీ నచ్చింది. అలాగే చిన్న చిన్నగా ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను షన్ముతో కలిసి వీడియో సాంగ్స్ చేశాను, సితారా అనే వీడియో అండ్ ఓహ్ సోనే సోనే సాంగ్ అనేది సూర్య గారిది. ఈ రెండు చాలా బాగా హిట్ అయ్యాయి, అందరూ సితారా సితారా అని పిలవడం స్టార్ట్ చేశారు ఆ సాంగ్ నుంచి. సో అక్కడ నుంచి కొంచెం ఫేమ్ నాకు గట్టిగా వచ్చింది. సో షన్నుతో 2 సాంగ్స్ చేసిన తర్వాత మరి ఇప్పుడు ఆ సాంగ్స్ యూట్యూబ్లో నుంచి ఎందుకు రిమూవ్ చేశారు? ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి, అప్పట్లో ఆదిత్య మ్యూజిక్ ఓకే సాంగ్స్ చేయడం. నేను కూడా ఇంకా చాలా సాంగ్స్ చేశా, చూసి చూడంగా నచ్చేసావే చాలా సాంగ్స్, అవన్నీ కూడా తీస్తారు. ఎందుకంటే ఆఫ్టర్ దట్ కాపీ రైట్స్ వల్ల దే రిమూవ్డ్ ఇట్. బట్ ఆడియన్స్ అందరికి ఎందుకు షన్ను సాంగ్ రిమూవ్ చేశారన్న టాపిక్ ఎందుకు వచ్చింది? అవునా, ఏమో అందరికి చెప్పేసేయండి, అది ఆదిత్య మ్యూజిక్ కాపీ రైట్స్ ఇష్యూ వల్ల రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందో కూడా చెప్తా, బికాస్ ఆఫ్ యువర్ టాటూ. ఎస్జే అంటే అది షణ్ముఖ్ జస్వంత్ అని కూడా ఒకటి విన్నా నేను. కాదు కాదు, అది నా, అది నా పర్సనల్ టాటూ నా ఫస్ట్ రిలేషన్షిప్ గురించి. సో ఆ అబ్బాయి పేరు కూడా జేతోనే స్టార్ట్ అవుతుంది. సో ఎస్ జే
అలా ఏర్చుకున్నా. సో షన్నుకి ఈ టాపిక్ అసలు ఏం సంబంధం లేదు. క్లారిటీ క్లారిటీ ఓకే.